ఢిల్లీ మార్కెట్ లో సరీ బేసి విధానం ప్రవేశపెట్టారు. నిత్యావసరాలు కూడా సరీ బేసి విధానం ప్రవేశపెట్టింది కేజ్రీవాల్ సర్కార్. కూరగాయల విక్రయానికి ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు అవకాశం ఇస్తారు. పండ్ల విక్రయాలకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సమయం ఇస్తారు. మరోవైపు సోషల్ డిస్టెన్స్ పై మానిటరింగ్ చేయనుంది స్పెషల్ టాస్క్ ఫోర్స్. ఇందుకోసం 4 స్పెషల్ టాస్క్ ఫోర్స్లను ఏర్పాటు చేసింది ఢిల్లీ సర్కార్. ఢిల్లీ మార్కెట్ లో సరి బేసి విధానం ప్రవేశపెట్టారు. నిత్యావసరాలకు కూడా సరి బేసి విధానం ప్రవేశపెట్టింది కేజ్రీవాల్ సర్కార్. కూరగాయల విక్రయానికి ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు అవకాశం ఇస్తారు. పండ్ల విక్రయాలకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సమయం ఇస్తారు. మరోవైపు సోషల్ డిస్టెన్స్ పై మానిటరింగ్ చేయనుంది స్పెషల్ టాస్క్ ఫోర్స్. ఇందుకోసం 4 స్పెషల్ టాస్క్ ఫోర్స్లను ఏర్పాటు చేసింది ఢిల్లీ సర్కార్. సోషల్ డిస్టెన్స్ పై మానిటరింగ్ తో పాటు సరి బేసి విధానాన్ని ప్రవేశపెట్టారు ఢిల్లీ సర్కార్. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ నుండి తెలుసుకుందాం. ప్రసాద్, ఢిల్లీ మార్కెట్ లో సరి బేసి విధానంపై మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? కేజ్రీవాల్ ఇంకేం నిర్ణయాలు తీసుకోబోతున్నారు? వెజిటబుల్ మార్కెట్ లో దాదాపు 100 మంది ఒకేసారి వెజిటబుల్స్ కూరగాయలు కొనేందుకు వస్తున్నారన్న విమర్శలు చాలా వచ్చాయి. అది వాట్సాప్ గ్రూప్ లో, అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా చాలా విస్తృతంగా ప్రచారం జరిగింది. ఇంకా ఏ రకంగా దీన్ని డిస్టెన్స్ పాటిస్తూ, సామాజిక దూరాన్ని పాటిస్తూ, ఈ రకంగా నియమాలను కూడా ఉల్లంఘించి దీన్ని ఏ రకంగా కరోనా వైరస్ అడ్డుకోవచ్చు అన్న అభిప్రాయాలు కూడా చాలా కోపంగా కూడా సోషల్ మీడియాలో బాగా వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో కొత్తగా అంటే లాక్డౌన్ ను పొడిగించేందుకు ప్రధానమంత్రి ప్రకటన చేయనున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం ముందుగానే దీనికి సంబంధించి కొన్ని నియమ నిబంధనలను పాటించేందుకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే సరి బేసి విధానం మీద వెహికల్స్ అన్ని కూడా మార్కెట్ కి కానీ, లేకపోతే కూరగాయలు కొనేందుకు కానీ, లేకపోతే పండ్ల మార్కెట్ కానీ వచ్చేందుకు అనుమతించేందుకు ప్రయత్నం చేస్తుంది. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు కూరగాయలు కొనుక్కునేందుకు, అదేవిధంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఫ్రూట్స్ పండ్లు కొనుక్కునేందుకు గాను అనుమతించేందుకు ప్రభుత్వం నియమ నిబంధనలు విధిస్తుంది. కాకపోతే ఎక్కడ కూడా సామాజిక దూరం లేకుండా మాస్క్ ధరించకుండా బయటకు వచ్చే పరిస్థితులు అన్ని ఎనివెంటనే చర్యలు తీసుకునేందుకు కూడా ఇప్పటికే పోలీస్ అధికారులకు దానికి సంబంధించినటువంటి నియమాలు కూడా రూపొందించడం జరిగింది. వారికి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఆ మేరకు ఢిల్లీ ప్రభుత్వం కూడా కేంద్ర హోంమంత్రిత్వ శాఖను కూడా ఆ మేరకు కఠినంగా దీన్ని పాటించే విధంగా పోలీసులు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా చూడడం జరిగింది. ప్రధానంగా ఈ 3 చోట్లనే లాక్డౌన్ ను అందరూ చాలా విధిగా గట్టిగానే పాటిస్తున్నా కానీ, కూరగాయలు కొనుగోనే విషయంతో, అదేవిధంగా నిత్యావసర వస్తువులు కొనుగోలు దుకాణాల వద్ద, అదేవిధంగా పండ్ల మార్కెట్లు గట్టిగా గుంపులు గుంపులుగా జనం రావడం అన్న దాని మీద అభ్యంతరం ఉంది. దానికి సంబంధించి కొన్ని మార్పులు చేర్పులతో ఢిల్లీ ప్రభుత్వం పరిష్కారాలను రూపొందించింది. ఆ మేరకు ప్రజలను స్వేచ్ఛగా ఈ కొనుగోలు చేసుకునేందుకు అనుమతించేందుకు అవకాశం ఉంది. అంటే ప్రజలు ఎంతవరకు సహకరించే అవకాశం ఉంది ప్రసాద్? ఇప్పటికే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అదే పనిలో ఉంటున్నారు. ఒక 6 నుంచి 2 గంటల వరకు అంటే సోషల్ డిస్టెన్స్ అంటే చాలా వరకు కూడా టైం పట్టే అవకాశం ఉంది కదా? అందుకనే మళ్ళీ దాంట్లో కూడా ఒక విధానాన్ని ప్రవేశపెట్టడంతో చాలా వరకు 50% మంది తగ్గిపోవడం జరుగుతుంది. కాబట్టి గతంలో కంటే కూడా ఎక్కువ సంఖ్యలో రోడ్ల మీదకి వచ్చేందుకు అవకాశం లేదు ప్రజలు. కాబట్టి సరి బేస్ విధానంతో పాటు ఆ సోషల్ డిస్టెన్స్, ఆ విధంగా కూరగాయలు కొనుగోలు చేసినందుకు స్ట్రిక్ట్ గా విధులు చేసేందుకు కూడా అక్కడ ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి గతంలో లాగా గుంపులు గుంపులుగా జనం ఉండేందుకు అవకాశం లేదు. మాస్క్ కూడా విద్యా ధరించాలి, మేరకు ధరించబోయినట్టు చర్యలు ఉంటాయన్న కఠినటువంటి ఆదేశాలు కూడా జారీ చేయండి. కాబట్టి గతంలో కంటే కొంతమేరకు ఈ సడలింపు విధానం పాటించే ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే చాలా ఓపికగా ఊపుకొని ఉన్నారు కాబట్టి, లాక్డౌన్ పాటించారు కాబట్టి, వచ్చే ఈ 15 రోజులు కూడా లాక్డౌన్ విధిగా పాటించే ప్రజలు సమాయత్తమయ్యారు. ప్రజలు కూడా మానసికంగా సిద్ధపడ్డారు. ఈ జ్ఞానాంతక వ్యాధి యొక్క తీవ్రత ఏ రకంగా ఉందో ప్రపంచ దేశాల్లో వస్తున్నటువంటి వార్తలు, మీడియా మాధ్యమాలు అంటే టీవీ లాంటి ఛానల్స్ ద్వారా వాళ్ళు చూస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా చాలా అర్థం చేసుకుంటారు ఒక్కొక్కరు నెమ్మదిగా.
యొక్క ప్రమాదకరమైన పరిస్థితి ఏ రకంగా ఉందన్నదో అర్థం చేసుకున్న తర్వాత వాళ్ళు కూడా విధిగా పాటిస్తారు. ఖచ్చితంగా ప్రజలు ఈ నియమ నిబంధనలు పాటించేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఆల్ రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ.